హాయ్ ఫ్రెండ్స్, ఎంఎస్ వర్డ్ లో క్యాష్ బిల్ ను మనమే స్వంతంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ క్యాష్ బిల్ ను ట్యాక్స్ ఇన్వాయిస్ అని కూడా అంటారు. ముందుగా ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి పేజ్ లేఅవుట్ లో A5 సైజ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. దీనిని జూమ్ చేస్తున్నాను. పేజ్ లేఅవుట్ లో మార్జిన్స్ పై క్లిక్ చేసి నారో ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత పేజ్ లేఅవుట్ లో పేజ్ సెటప్ పై క్లిక్ చేసి బోర్డర్స్ లో ఏదైనా లైన్ స్టైల్ ను సెలెక్ట్ చేసి ఓకే పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇన్సర్ట్ పై క్లిక్ చేసి టేబుల్ పై క్లిక్ చేసి కాలమ్స్ అనేవి 6 తీసుకుంటున్నాను, అలాగే రోస్ 5 సెలెక్ట్ చేస్తున్నాను. ఈ లైన్స్ ను ఈ విధంగా అడ్జస్ట్ చేయాలి. నెక్స్ట్ డిజైన్ పై క్లిక్ చేసి ఎరైజర్ తీసుకొని మధ్యలో ఉన్న ఈ లైన్స్ ను ఇలా ఎరైజ్ చేయాలి. ఈ దిగువ లైన్స్ ను కూడా ఇలా క్రిందికి అడ్జస్ట్ చేయాలి. నెక్స్ట్ ట్యాక్స్ ఇన్వాయిస్ లో జనరల్ గా ఉండే మ్యాటర్ అంతా కూడా ఇక్కడ టైప్ చేయాలి. ఇప్పుడు బిల్ రెడీ అయింది కదా. దీనికి కలర్ అవుట్పుట్ తో రావాలంటే పేజ్ లేఅవుట్ కి వెళ్లి పేజ్ కలర్ ను సెలెక్ట్ చేసి ఏదైనా మీకు నచ్చిన లైట్ కలర్ ను సెలెక్ట్ చేయండి. ఈ కలర్ సెలెక్ట్ చేసిన బిల్లును ప్రింట్ ప్రివ్యూలో చూస్తే కలర్ లేకుండా కనిపిస్తుంది, కనుక ప్రింట్ లో కూడా కలర్ తో రావాలంటే ఆప్షన్స్ లోకి వెళ్లి డిస్ప్లే పై క్లిక్ చేసి ప్రింట్ బ్యాక్ గ్రౌండ్ కలర్స్ అండ్ ఇమేజెస్ పై టిక్ చేసి ఓకే పై క్లిక్ చేయాలి. ప్రింట్ ప్రివ్యూ పై క్లిక్ చేస్తే బిల్ అనేది కలర్ లో కనిపిస్తుంది. ఈ క్యాష్ బిల్ ను A5 పేపర్ లో ప్రింట్ ఇస్తే చాలు, ఎన్ని బిల్ పేపర్స్ అయినా సరే మనం ఈజీగా ప్రింట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పై క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.